హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ టు హెవెన్లీ హోమ్. సో ఈరోజు నేను నా వీడియోలో టొమాటో రసం 3 రకాలుగా ఎలా చేయాలో నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సో దానికంటే ముందు, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఇట్ మీన్స్ అలాట్ టు మీ. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే ఇప్పుడు టొమాటో రసం 3 వేస్లో ఎలా చేయాలో చూసేద్దాం. ఓకే, మెథడ్ 1. సో ముందుగా ఒక సాస్ ప్యాన్ టొమాటోస్ కట్ చేసుకుని వేసుకుని, నేను ఇక్కడ షెర్రీ టొమాటోస్ తీసుకున్నాను, మీరు మామూలుగా కూడా తీసుకోవచ్చు. పీసెస్గా చేసుకుని వాటర్ పోసుకుని వాటిని స్టవ్ మీద బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించాలి. సో ఇక్కడ లెమన్ సైజు చింతపండు యాడ్ చేసుకోవాలి, యాడ్ చేసుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టొమాటోస్ని బాగా మ్యాష్ చేయాలి హ్యాండ్తో కానీ, లేదా పొటాటో మ్యాషర్తో కానీ హ్యాండ్ చేసుకుని ఆ ఎక్స్ట్రా ఉన్న టొమాటో తొక్కల్ని బయటకు తీసేయాలి స్క్వీజ్ చేసి. స్క్వీజ్ చేసిన తర్వాత అవి బయటకు తీసేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో టాంపరింగ్ కోసం ఆయిల్ పోసుకుని గార్లిక్, మస్టర్డ్ సీడ్స్, ఫెనుగ్రిక్ సీడ్ పౌడరు, క్యూమిన్ సీడ్స్, కర్రీ లీవ్స్, అలాగే ఒక రెడ్ చిల్లీ. ఈ రసంలో టాంపరింగ్, రసం పౌడరు, సాల్ట్, టర్మరిక్, గ్రీన్ చిల్లీ, బ్లాక్ పెప్పర్ ఇవన్నీ వేసుకోవాలి. రసం మరిగిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెథడ్ 2 అనమాట. సో దీనికోసం ఇక్కడ నేను నార్మల్వి 2 టొమాటోస్ తీసుకున్నాను. మీరు కావాలంటే షెర్రీ టొమాటోస్ 250 తీసుకోవచ్చు. షెర్రీ టొమాటోస్తో బాగుంటుంది రసం. సో వీటిని పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మినీ చాపర్లో వేసుకోవచ్చు లేదా గ్రైండర్లో వేసుకొని ప్యూరీలా చేసుకోవాలి. సో టొమాటో ప్యూరీని చేసుకోవాలి. సో ప్యూరీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని అలాగే గార్లిక్ క్లోవ్స్ వేసుకుని వేపుకోవాలి. తర్వాత క్యూమిన్ సీడ్స్, తర్వాత మస్టర్డ్ సీడ్స్ వేసుకోవాలి, అలాగే ఒక రెడ్ చిల్లీ వేసుకోవాలి, తర్వాత ఒక గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవాలి. కర్రీ లీవ్స్ ఫ్రెష్ ఉంటే వేసుకోవచ్చు, నేను కర్రీ లీవ్ కనుక డ్రై వేసా. ఇప్పుడు టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి, అలాగే వాటర్ కూడా ఒక 500 ml యాడ్ చేసుకోవచ్చు, అలాగే సాల్ట్, తర్వాత టర్మరిక్ పౌడర్ పసుపు, తర్వాత రసం పౌడర్. ఇప్పుడు బ్లాక్ పెప్పర్ పౌడర్, ఇది మిరియాల పౌడర్ అండి, వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక లెమన్ సైజు చింతపండు కూడా వేసుకుని ఒక 15 మినిట్స్కి మరిగించుకుని ఇలా కొరియాండర్ లీవ్స్ వేసుకుని ఇప్పుడు వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో రసం రెడీ అయిపోయింది, సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెథడ్ 3. ఇప్పుడు ఒక సాస్ ప్యాన్లో ఆయిల్ పోసుకుని టాంపరింగ్ కోసం గార్లిక్ క్లోవ్స్ని వేసుకుని వేపుకోవాలి. తర్వాత క్యూమిన్ సీడ్స్, జీలకర్ర, ఆవాలు, అలాగే రెడ్ చిల్లీ ఒకటి వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటో పీసెస్గా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇక్కడ నేను
నార్మల్వి తీసుకున్నాను, మీరు కావాలంటే షెర్రీ టొమాటోస్ తీసుకోవచ్చు. రసం చాలా టేస్ట్గా ఉంటుంది షెర్రీ టొమాటోస్తో. సో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి, అలాగే టర్మరిక్ కూడా వేసుకుని, ఐ మీన్ పసుపు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఒక గ్రీన్ చిల్లీని వేసుకోవాలి. టొమాటోస్ బాగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక లెమన్ సైజు టామరిండ్ చింతపండు వేసుకోవాలి. వేసుకుని బాగా మళ్ళీ మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ ఇప్పుడు లిడ్ తీసి బాగా కలుపుకోవాలి. బ్లాక్ పెప్పర్ వేసుకోవాలి. తర్వాత బాగా కలపండి, లేకపోతే కింద మాడిపోతుంది అడుగున. సో ఇప్పుడు ఒక 500 ml వాటరు యాడ్ చేసుకోవాలి. ఫెనుగ్రీక్ ఐ మీన్ మెంతుల పౌడరు వేసుకున్నాను ఇక్కడ, అలాగే రసం పౌడరు వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలపండి. సో ఒక 15 మినిట్స్ వరకు బాయిల్ చేయండి మీడియం ఫ్లేమ్ మీద. కొరియాండర్ లీవ్స్ వేసుకోవాలి. సో నా దగ్గర ఫ్రెష్ లేవు, అందుకనే డ్రై కర్రీ లీవ్స్ వేసా. మీరు టాంపరింగ్లో యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్ కర్రీ లీవ్స్. ఇప్పుడు బాగా మిక్స్ చేయండి, బాగా మరిగేలా బాయిల్ చేయండి. సో టొమాటో రసం రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు వేరొక బౌల్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఇంకా కొంచెం కొరియాండర్ లీవ్స్ యాడ్ చేశాను. సో రసం సర్వ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే ప్లీజ్ మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్.